ఈరోజు నీ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు అడుగుతాను, గత 5 సంవత్సరాలు బీసీల మీద ప్రేమ ఉన్నవాడు 50,000 కోట్లు ఖర్చు పెడతాను, ఎంత ఖర్చు పెట్టు? కేవలం పట్టుమని 15,000 కోట్లు ఖర్చు పెట్టలేదు నువ్వు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే సంక్షేమానికి 40,000 కోట్ల రూపాయలు, 3,57,00,000 మంది లబ్ధి పొందితే దాంట్లో 1,78,00,000 మంది బీసీలు, 20,000 కోట్లు బీసీలకి ఒకే ఒక సంవత్సరానికి ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు కదా నడుతానా? బీసీల పట్ల మాకు ప్రేమ ఉందా మీకు ప్రేమ ఉందా అంట. 30 సంవత్సరాల పాటు బీసీలని మీ పేటెంట్ హక్కుల్లాగా బీసీల చేత ఊడిగం చేయించుకున్నాం, బీసీల చేత చాకరి చేయించుకున్నాం. కానీ ఏ రోజు కూడా బీసీలను ఈ రోజు కూడా వాడుకుంటున్నాం కానీ తప్ప ఏ రోజు కూడా బీసీలకి న్యాయం చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రాష్ట్రంలో బీసీల మీద ప్రేమ కానీ, బీసీల మీద అభిమానం కానీ, బీసీల సంక్షేమం కానీ ఈరోజు చూస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు, 1,78,00,000 మంది మొట్టమొదటి సంవత్సరంలో లబ్ధి పొందిన సంఘటన ఈరోజు చూస్తా ఉన్నాం. నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే 1,850 కోట్ల రూపాయలు పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ మీద బకాయిలు పెట్టి వాటిని చెల్లించకుండా వెళ్ళిపోయినా నువ్వు. కానీ ఆ 1,850 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా ఈ రోజు ఈ సంవత్సరంతో సహా మొత్తం కూడా క్లియర్ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. బీసీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాడుకున్నావు నువ్వు, కానీ బీసీల అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. దయచేసి ఈరోజు ఈ రాష్ట్రానికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మనిషిని చంపారు, ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉండే ఈరోజు మా మనిషిని చంపారు వీళ్ళు. వీళ్ళ ఈరోజు అరాచకం చేస్తుంది, వీళ్ళు కాదా ఈరోజు రౌడీజం చేస్తూ ఉంది. బట్టలు ఉడదీసుకొడతానని ఒక మహిళని మాట్లాడిన వ్యక్తి వీళ్ళు కాదా అని అడుగుతా ఉన్నాం. వీళ్ళు కదా రౌడీజం చేస్తుంది, వీళ్ళు కదా అరాచకం చేస్తుంది, వీళ్ళు కదా అరాచకాలు సృష్టిస్తూ ఉందని అడుగుతా ఉన్నాం. దోపిడీలు నేరాలు చేసి అరెస్ట్ చేయనిపోతే బీసీల గురించి మాట్లాడతారా మీరు? సిగ్గులేదా అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళందరినీ కూడా. ఈరోజు ఈ రాష్ట్రానికి సంక్షేమం కానీ, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు సంబంధించి అర్ధ భాగం ప్రతి దాంట్లో భాగస్వాములు ఉండాలని చెప్పి ఈరోజు ప్రతి నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా అని అడుగుతా ఉన్నాం. అనేక సంక్షేమంలో ఈరోజు మేము ముందుకు దూసుకువెళ్తా ఉంటే ప్రతి దానికి ఒకటి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేశాడు, 150 కోట్లు దోపిడీ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాం. అయ్యన్న పాత్రుడు ఒక మహిళ గురించి మాట్లాడాడు కాబట్టి తప్పు చేశాం. కొల్లు రవీంద్ర ఒక మర్డర్ చేయించాడు కాబట్టే ఆయన అరెస్ట్ చేశాం. నేరం చేసిన వాడిని కాపాడితే నేరం కానీ నేరం చేసిన వాడిని శిక్షిస్తే నేరం ఎలా అవుతుందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉదాహరణకు మాట, ఎప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గర్వంగా చెప్తాం, మా నాయకుడు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు చేయలా, మేము చేయలా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను మాటకు వస్తే, ఏమయ్యా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తే ఏం మాట్లాడించావు నువ్వు? గొర్రెలు బర్రెలు కాసుకున్న వాడికి మంత్రి పదవి ఏందని నీ వాళ్ళెవరు పెయిడ్ ఆర్టిస్ట్ చేత మాట్లాడించింది నువ్వు కదా అని అడుగుతా ఉన్నావు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం నా మీద ఒక నోటీస్ ఇప్పించి కేసు కూడా గతంలో నీ ప్రభుత్వంలో కట్టలేకపోయా ఒక సాక్ష్యం కూడా నీకు లేదు. కానీ ఒక నోటీస్ ఇచ్చి ఇదే బీసీ శాసనసభ్యుడిని గతంలో ఉన్నప్పుడు క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిన ప్రతిపక్ష నాయకుడు నువ్వు కదా అని అడుగుతా ఉన్నావు. ఈ రోజు కూడా నువ్వు మాట్లాడావు, నీ మంత్రి మాట్లాడాడు, నీ చంచాలు మాట్లాడారు, దాని గురించి కేసు కూడా కట్టలేక ఉండా. ఏ నేను బీసీలు కదా, మేము మాకు ఆత్మాభిమానం లేదా? మీరు మాట్లాడితే మాత్రం, మీరు మాత్రం చులకం చేస్తే మా మీద కేసులు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆ రోజు కనీసం చేయలేకపోయి ఈ రోజు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గులే నీకు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు బీసీల గురించి, బీసీల ఆత్మాభిమానం గురించి. ఎస్, ఈరోజు బీసీల ఆత్మాభిమానం కాపాడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న సభలో నేనేదో దీపక్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ చౌదరి, లోకేష్ బాబు చౌదరి, ఇంకొక ఆయన అశోక్ బాబు ఏం మాట్లాడారు? నా క్యారెక్టర్ అసాసినేట్ చేసేదానికి ఏం మాట్లాడారు? నేనేదో జిప్పి తీశానని చెప్పి మహిళల ముందు చెప్పి మాట్లాడారు. ఆ రోజే చెప్పాను నేను, సవాలు చెప్తున్న మీ చైర్మన్ గారు ఉన్నారు కదా సభకు సంబంధించిన, ఆ రోజు తెలుగు తీసుకురండి లెటర్ని, నేను పెట్టాను స్పష్టంగా. 15 రోజులైంది మీరు చెప్పిన టర్మ్, మీరు వాడిన టర్మినాలజీ ఏ విధంగా నేనేమన్నా కానీ చేసి ఉన్నానా? వీడియో తాస బయట రిలీజ్ చేయమని 15 రోజులైంది ఏమి ఇంకా రిలీజ్ చేయించుకోలేకపోయారు? రుజువు చేయమని నేను చెప్తున్నాను కదా, నేనే లెటర్ పెట్టే
చేయించలేకపోయారు. కానీ బీసీల ఇమేజ్ మాత్రం ఇతర పార్టీల్లో డ్యామేజ్ చేసే దానికి మాత్రం మీరు ముందుంటారు. తప్పు చేయకపోయినా తప్పు నిరూపించలేకపోయినా మాట్లాడతారు. కానీ మీ పార్టీలో తప్పు చేసిన వాళ్ళని, మర్డర్ చేయించిన వాళ్ళని, బట్టలు ఊడి తీసుకొడతానని మహిళల గురించి మాట్లాడిన వాళ్ళని స్పష్టంగా వీడియోలతో సహా అన్ని రకాల దొరికిపోతే మాత్రం బీసీల గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడతారా మీరు? సిగ్గుండాలా? ఇప్పటికైనా సరే మేల్కోండి. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు. ఈ రోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తన సంక్షేమం కానీ తమ అభివృద్ధి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు, చట్టం ముందు ఎవరైనా ఒకటే, అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనార్టీయా, అగ్రవర్ణమా, జమీందారా, ఎవరైనా కానీ అందరూ ఒకటే. దానికి కులం, మతం అనేది ప్రాంతం ఉండదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి నీకు తెలియకపోవటం నిజంగా సిగ్గుచేట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాన్ని కూడా కోర్టుకెళ్లారు. చిన్న ఒక టెక్నికల్ దీన్ని పెట్టుకొని 30 లక్షల మందికి ఈరోజు ఇంటి స్థలం, మీ 5 సంవత్సరాల్లో ఒక అంకన, ఒక సెంటు జాగా కూడా పేద ప్రజలకి లేని నువ్వు ఈరోజు 30 లక్షల మంది, దాంట్లో కూడా లెక్కేసుకుంటే 15 లక్షల మంది ఖచ్చితంగా 20 నుంచి 22 లక్షల మంది బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉంటారు. 30 లక్షల మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు ఇస్తుంటే జీర్ణించుకోలేక అక్కసుతో, కక్కుర్తితో వాళ్ళ పేదల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి చూడలేని నువ్వు కోర్టుకు వెళ్లిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మీరు కోర్టుకు పోయి దాన్ని అడ్డుకోవాలి. ఈరోజు చెప్తున్నా, ఒకరోజు 2 రోజులు లేట్ అవ్వచ్చావు కానీ ఆ 30 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి తీరుతాం, ఆ ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.